బాసర్లో ఏం జరిగిందో తెలుసు. ఇలా ఇబ్రహీం పట్టణంలో ఒక్క గంటలన్న, ఒక్క గంటల కింద కార్పెట్లేసి వండబెట్టి 34 మంది పేదలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన ఒక్క గంటల 34 మందికి. ఒక బీపీ టెస్ట్ చేయలే, ఒక షుగర్ టెస్ట్ చేయలే, కనీసం ఏం పరీక్షలు లేకుండా, కనీసం మహిళా డాక్టర్ లేకుండా ఆ పేషెంట్స్ పేదలందరూ అరుస్తుంటే, పెయిన్స్ కు ఒరుతుంటే ఒరుతుంటే పట్టించుకోకుండా రికార్డు కోసం 34 మంది పేదలకు మహిళలకు గంట లోపల కింద వడకబెట్టి మత్తి ఇంజెక్షన్ లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే 4 చచ్చిపోయారన్న పేదలు, 30 మంది ఆసుపత్రి పాలేరన్న. మా నాయకులు పోతే ఒక కుటుంబం టెంట్ కిందేసి దాన సంస్కారాలు చేస్తారన్న, టెంట్ కిందేసి. అపోలో హాస్పిటల్కు కొండ విశ్వేశ్వరుడు కలిసిందే పోతే ఒక్కొక్క కుటుంబం వాళ్ళ భర్తలు చూస్తుంటే బాధ అనిపించిందన్న. ఆటో డ్రైవర్లు కూలి పని చేసుకుంటారు, చిన్న చిన్న పిల్లలన్న వాళ్ళందరికీ. ఏమైందని అంటే నా భార్య లోపలందన్న, బతుకుతుందా అస్తస్తుందా తెలియదన్న. పిల్లలు అమ్మా అమ్మా అని ఏడుస్తుండ్రన్న. నా భార్య బాడీ మొత్తం పాయిజన్ అయిపోయిందన్న, నీరు గారుతుందన్న, ఏడుస్తుందన్న. మాకు ట్రీట్మెంట్ సరిగా లేదన్న, గంట లోపల ఆపరేషన్ అన్న. భార్యకు షుగర్ ఉందన్న, కానీ టెస్ట్ చేయలేదన్న. నా భార్యకు థైరాయిడ్ ఉందన్న, టెస్ట్ చేయలేదన్న. మేము అడుగుతా కూడా ప్రశ్నిస్తా కూడా మమ్మల్ని పట్టించుకోలేదన్న. ఈరోజు ఎట్టి పరిస్థితిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సిందే, చేసే మిమ్మల్ని పంపమని బెదిరించారన్న మమ్మల్ని. ఎవడన్నా కారణం ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం, ఈ తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రి కారణం, ఈ తెలంగాణ రాష్ట్రంలోని హెల్త్ డైరెక్టర్ కారణం. ఎలా, ఆయన అల్లుడు కాబట్టే అల్లుడిని బర్తరఫ్ చేయడన్న, కులపోడు కుటుంబ సభ్యుడు కాబట్టే ఆయన అల్లుడిని బర్తరఫ్ చేయడన్న. వేరే వాడైతే ఇప్పటికే బర్తరఫ్ చేస్తుండే. హెల్త్ డైరెక్టర్ని సస్పెండ్ చేయడన్న, 100 ప్రతి నెల ఇస్తాడన్న. కానీ ఏ ముఖ్యమంత్రి ఓలే అక్కడికి, ఏ మంత్రి ఓలే, ఏ ఎమ్మెల్యే ఓలే, కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో, కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో ఆరోపణలు వస్తే ఇంట్లో కూర్చుంటే ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులందరూ సిగ్గు లేకుండా పోయి పరామర్శించేటువంటి మూర్ఖులారా. ఇబ్రహీం పట్నంలో 34 మంది పేదోళ్ళు చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఒక్క ఎమ్మెల్యే ఓడు, ఒక్క మంత్రి ఓడు ముఖ్యమంత్రి దేశం పట్టుకొని తిడతాడు. దీనికోసం అన్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లేయాల్సింది మనం. పేదోళ్ళు చచ్చిపోతున్నారన్న పేదోళ్ళు, నరక యాత్ర పడుతున్న పేదోళ్ళు, ఇబ్బందులు పడుతున్నారన్న పేదోళ్ళు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న పేదోళ్ళు. రంగరంగ ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన జీడిమెట్ల పెద్ద ఆర్టీసీ డిపో అన్న, ఉంచాడన్న ఆర్టీసీ కార్మికులు తీసుకోవాలి, ఉంచాడన్న జీడిమెట్ల ఆర్టీసీ డిపోను అమ్మేస్తాడన్న. ఇప్పటికే 40% ప్రైవేట్ బస్సులు పెట్టినన్న ఆర్టీసీలో. ఆర్టీసీ కార్మిక జీతాలు ఇచ్చే పరిస్థితులన్న. ఆర్టీసీ డిపోలోని కేసీఆర్ కుటుంబం కబ్జా చేసుకున్నదన్న. 99 లీజు పేరుతోని షాపింగ్ మాల్స్ కడుతున్నారు, పెట్రోల్ బంకులు పెడుతున్నారు, కంపెనీలు పెడుతున్నారు, ఫ్యాక్టరీలు పెడుతున్నారు తప్ప ఇవాళ ఆర్టీసీని కాపాడాలన్న ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పట్టించుకొని మూర్ఖుడన్న, మానవత్వం లేని మానవ మృగం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆర్టీసీని దారాదత్తం ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు 2 విషయాలు భారతీయ జనతా పార్టీ హెచ్చరిక జారీ చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ పేరు చెప్పి, కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి నువ్వు మోటార్ల కాడ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తే నీ ప్రగతి భవన్ గడిలు బద్దలు కొట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ. సిగ్గుండాలి అన్న, ఉచిత కరెంట్ అని చెప్పిండు, కానీ డిస్కంలకు పైసలు కడుతున్నా 60,000-70,000 కోట్ల రూపాయలు నష్టంతో డిస్కౌంట్ నడుస్తున్నాయి. ఇప్పటికీ నష్టం జరుగుతున్నది. వాళ్ళ బిల్లు కట్టు ముఖ్యమంత్రి అంటే బిల్లు కట్టకపోవడం వల్ల ఇలా పూర్తిగా అంధకారమయ్యే పరిస్థితి వస్తే వాళ్ళ కరెంటును సప్లై చేయలేని